టాక్సీ వాడికి ఒకసారి కాల్ చేయరా. టాక్సీ ఎక్కడే ఉంటానడే. హలో, హలో, వెల్కమ్, నమస్తే. నేను మీ విజిల్ మహాలక్ష్మి. ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న విల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ 11A అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ నేమ్ బోర్డ్ చేసిన వాడు సుక్కుపల్లి ప్రసాద్ 11A లో 10 ఏళ్ళు పెట్టాను, మిగతా ఒక ఏ ఎక్కడ పెట్టాలని అడిగాడంట. దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది. వింటూ ఉండండి మిర్చి 98.3. ఇది చాలా హాట్ గురు. ఏంటి తిరిగి తిరిగి ఒకే చోటుకొస్తున్నావు? చూసిన షాపులే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఈ ఊర్లో షాపులోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా. షాపులోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా, షాపులో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా? తెలియకపోతే ఎవరన్నా కనుక్కున్నావయ్యా? సారీ సార్, కనుక్కుంటా. ఇది అమ్మే, కొద్దిగా అడ్రస్ చెప్తా. ఫాలో మీ. ఇలా అయితే ఈ రోజు ఇంకింటికి వెళ్ళినట్టే. థ్యాంక్ యూ. ఇంత పని అయ్యేటట్లేదు, నువ్వు వెళ్ళు, ఇంకెవరన్నా అడుగు. అంటే తను వెళ్ళవయ్యా. ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాళ్ళు. నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా? హలో హలో హలో, ఒక్క నిమిషం. మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది, కొని పెట్టమని. బిల్ లోపల ఉంది. థాంక్స్. ముందు మీరు సెటిల్ అవ్వండి, తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం. వాళ్ళు చూసుకుంటారు. ఇంతకీ మీరెవరు? డాక్టర్ సత్య, ఇప్పుడు జాయిన్ అవటం వచ్చాను, డీన్ కలవటానికి వెళ్తున్నాను. మీరు? గుడ్, ఐఎమ్ రాబర్ట్, డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఓ సార్, మీరా? చిరాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు. అయ్యో లేదు సార్, సారీ సార్, మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను. నో ఇష్యూస్ సత్య, డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా, కరెక్ట్గానే చేశారు. కమ్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో కర్నూల్, నేను మీ విజిల్ మహాలక్ష్మిని. ఇక మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను. నిన్న కొత్తగా ఒక పొగర్బోతు తల్లి, చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను. ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం 4 చోట్లాగాను, 4 కొట్లు తిరిగాను, అంతే. ఇదేంటి మనకి రూట్ చూపించేదని, టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ 1/2 hour ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల మొహం చూడాలి.
ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఓసిదీని తుంపదేగా. నిన్న జరిగింది, ఇంతలోనే రేడియో కమ్మేసింది. సరైన పోకిరి పిల్ల ఉందమ్మా, తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. పెళ్లి మాట ఎత్తటమే నేను చేసిన తప్ప అయ్యా, ఎలాగైనా బతికించండి అయ్యా. సార్ ఏమైంది అయ్యా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషం తాగింది సార్. ఎలాగైనా మీరు కాపాడండి సార్. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అయ్యా. మీరే కాపాడండి, నేను చూసుకుంటాను. ఓకేనా? యా కమ్ ఆన్. ఇదే కరెక్ట్. విషం మెదడు దాకా ఎక్కేసి ఉంటది. ఇప్పుడు ఈ ట్యూబ్ ఎలా తీస్తానో చూడండి. ట్యూబ్ ముక్కులోంచి మెదడులోకి. యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దూరిస్తే ఇంకేమైనా ఉందా? విషయం తాగావు కదా, దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు పొడుకో. ఏం చేస్తున్నావు? నువ్వు నిజం డాక్టర్వా నకిలీ డాక్టర్వా? ఏది నిజమో ఏది నకిలీయో ఇప్పుడు నేను చెప్తాను. అయ్యా ఒక్కగానొక్క కూతురు అయ్యా, పెళ్లి మాట ఎత్తగానే విషయం తాగింది. విషయం తాగా అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగబాలితే ఎలా ఎలా అనుకోరు. ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి. అక్కడ చూసాను ఈ డ్రామా అంతా. అది మా నాన్న పెళ్లి పెళ్లి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే. ఓయ్, పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏం కావాలి? నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యతే కదా. వాళ్ళు మన కోసం ఎన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ కోసం మన చిన్న సాక్రిఫైస్ చేయలేమా? నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా, ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్, నీకు అనవసరం. అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు, నీ ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేసరికి ఆఫ్ చేస్తావు. వద్దు. ఒక ప్రియమైన తండ్రి కూతురితో పెళ్లి చేసుకోవాలి అంటే విషయం తాగి చచ్చిపోతారా? ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో? ఏడికి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తాను సార్, ఇంకేం చెప్తావు సార్? అయ్యా ఏమైంది? మీ అమ్మాయి వెళ్ళిపోయింది. చచ్చిపోయింది సార్? ఇంటికా సార్? మీరు దేవుడు సార్! డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా? ఈ అబ్బాయి మరి ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నాకు కూడా వయసు అయిపోతుందమ్మా. అందుకని నేను చూస్తాను. ఏమైంది? ఉదయం నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు, చూడు ఎలా అరుచుకుంటున్నారు. అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. దీనికోసం ఎంత కష్టపడ్డాను. అసలు అమ్మాయికి ఏంటి ప్రాబ్లం? వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం చేస్తానో చూడు, ఏం చేసుకుంటానో చూడు. అమ్మాయి చూస్తుంది. నాన్న ప్లీజ్ త్వరగా వెళ్ళండి, ప్లీజ్ త్వరగా. ఏ ఆగండి, ఆగండి. ఏమైంది? మా నాన్న విషయం తాగేశారు. ఆ రోజు నువ్వెక్కడ ఈయన అక్కడ, ఇప్పుడు ఏంటి ఎక్స్చేంజ్ ఆఫరా? ఫ్యామిలీ డ్రామానా? సార్ నిజంగానే విషయం తాగారు, ప్లీజ్ కాపాడండి. సరే సరే తీసుకెళ్ళండి ఫాస్ట్ సార్. ప్లీజ్ నాకున్నది ఓకే ఒక నాన్న సార్. ఏమన్నా టెన్షన్లో ఉన్నట్టున్నావు? అందరికీ ఒక నానే, నేను చూసుకుంటాను. ఓకేనా? ఆ ట్యూబ్ పెట్టండి. చూస్తారు, స్టమక్ వాష్ చేసండి. అసలు ఏంటి ప్రాబ్లం? ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక అనుకుంటుందా? ప్లీజ్ మీరు కొంచెం కామ్గా ఉంటారా? ఏ వయసులో జరగాల్సిన వచ్చాడు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది. కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా. ఏంటి కన్సిడర్ చేసేది? పెళ్ళంటే నాకు తెలుసు. ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోదు, కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది. ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా. ఇదంతా కాదు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పేసుకున్నావు అంతే. నువ్వు ఒప్పుకున్నావు ఇదే నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ అంతే. వైటల్ స్టేబుల్గా ఉన్నాయా? ఎస్ డాక్టర్. మాధవ్ గారు మీకేం కాలేదు, అండ్ గుడ్ న్యూస్, మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుంది. మీరు ధైర్యంగా పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఒక ఫోన్ మాట్లాడు. ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాక్టర్. హలో. ఓయ్ చెప్పాగా, నువ్వు చెప్పిన ఒక్క మాట. మీ నాన్న చూడని సంతోషంగా ఉన్నాడు. మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మహేష్ గారు చేసుకోబోయే అబ్బాయా? పేరు బాగుంది. మహేష్ కాదు, మహేశ్వరి. ఓ, మీ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మ కాదు, అమ్మాయి. అర్థం కాలా?
పెళ్ళి నాకు కాదు ఆయనకి. ఐ లవ్ యు మహి. అమ్మాయి మన పెళ్లికి ఒప్పుకుంది. హలో, తండ్రి లేని లోటు నీకు తెలుసు, ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు. ఏంటక్కడ పారిపోతున్నావా? ఏంటన్ను చెప్పేది? పెళ్ళి ఆయనక? ఈ మ్యాటర్ తెలియక ఆమెను పెళ్లి ఒప్పుకోవచ్చు కదా అని కన్విన్స్ చేస్తా ఉన్నా. వయసు అయిపోతుంది, వయసు అయిపోతుంది, పెళ్లి పెళ్లి అన్నది ఆయన గురించా? అదేగా. ఆంటీ, ఏంటి విజులు, మీ నాన్నకి పెళ్ళంట కదా, మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదంతా ఎఫ్ఎంలో రాదా? వస్తే మాత్రం సూపర్ హిట్ అవుద్దమ్మా.